ప్రభుత్వంపై షర్మిల విమర్శలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిప్పికొట్టారు. మాట్లాడే ముందు భాష చాలా జాగ్రత్త అవసరమన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో గొడవలు సృష్టించాలని చూడటం సరికాదన్నారు. విమర్శలు చేసేటప్పుడు పరుష పదజాలం వాడితే వైఎస్ కుటుంబానికే నష్టమన్నారు. సామరస్యంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటట్లా కానీ ఏదో సానుభూతి తెచ్చుకొని తెలంగాణలో గొడవలు అలాలు సృష్టించి ఇబ్బందులు పాలు చేయాలని అతను చేయడం మంచిది కాదు. అసలు అట్లా చేయడం వల్ల రాజశేఖర రెడ్డి గారికే చెడ్డ పేరు. ఎవరు బిడ్డరా అంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంటే అరే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ గిట్టల్లా మాట్లాడుతుంది, ఎమ్మెల్యేలను వాడివిడి అంటదా, మంత్రులను చెప్తూనే కొట్టాలంటదా, ముఖ్యమంత్రిని వాడివిడి దొంగ అంటదా, అసలు ఇదేం పద్ధతి? ఎమ్మెల్యేలను మట్టుకొని మొగడవాలి అంటదా, ఇదేం రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఇట్లా మాట్లాడుతుంది? రాజశేఖర రెడ్డి గారికి చెడ్డ పేరు వస్తుంది తప్ప సానుభూతి అనేది రాదు. సామరస్యంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటట్లా కానీ ఏదో సానుభూతి తెచ్చుకొని తెలంగాణలో గొడవలు అలాలు సృష్టించి ఇబ్బందులు పాలు చేయాలని అతను చేయడం మంచిది కాదు.